ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ మాట మనం చూస్తున్నాం. దర్శనము అలాగే దేవోక్తి భయభక్తులు లేని చోట జనులు కట్టు లేక తిరుగుతారు. దర్శనాలు లేని చోట, దేవోక్తి లేని చోట, భయభక్తులు లేని చోట జనులు ఒక కట్టు లేక తిరుగుతారంట. ఒకరోజు ఒక పాస్టర్ గారు తన సంఘంలో ఉన్న విశ్వాసులకి ఒక పదం నేర్పించాడండి. ఆమెన్, హల్లెలూయా. నేను ఒక్కసారి హల్లెలూయా చెప్తే మీరు 3 సార్లు హల్లెలూయా చెప్పాలి. ఏంటి? నేను ఒక్కసారి హల్లెలూయా చెప్తే మీరు ఎన్నిసార్లు చెప్పాలి? 3 సార్లు హల్లెలూయా చెప్పాలి. అంటే ఏంటి? నేను పాస్టర్ గారు అండి, నేను హల్లెలూయా చెప్తున్నాను. హల్లెలూయా అన్నప్పుడు విశ్వాసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని 3 సార్లు చెప్పాలి. ఇది నేర్పించి జరిగింది. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత పాస్టర్ గారికి కొద్దిగా పాత సినిమా యాక్టర్లు అంటే చాలా ఇష్టం. ఏదో నాగేశ్వరరావుది ఎన్టీఆర్ ఒక సినిమా వచ్చింది. సినిమా వచ్చినప్పుడు ముసుగేసుకొని వెళ్ళి సినిమాల్లోని కూర్చున్నాడు అన్నమాట. సినిమా చూడడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు బాగా సినిమా చూస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక మంచి ఫైట్ సీన్ వచ్చింది. ఢామ్ ధూమ్ డస్ అని కొట్టుకుంటే ఫైట్ సీన్ వచ్చింది. వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే హల్లెలూయా అని అర్చిస్తాడు. వెంటనే ఆ 2వ లైన్లో 3వ లైన్లో ఆ సంఘ విశ్వాసులందరూ ఉన్నారేమో, అందుకని ఆలయం చేశారంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని 3 సార్లు అర్చిస్తారు. వెంటనే ఏ రామ్మ ఎక్కడ మన పాస్టర్ గారు ఉన్నారా అని వెనక తిరిగి చూస్తున్నాను. ఆయన ముసుకేసేసుకున్నాడు. వీళ్ళందరూ సంఘంలో ఒక 70% అందరూ వాలే. కొన్ని సందర్భాల్లో మనకే తెలియదు కదా మనం ఎక్కడున్నామనే సంగతే మర్చిపోతాం కదా, మనం ఏం చేస్తున్నామనే సంగతే మర్చిపోతాం. ఆమె నిజమే కదా. హల్లెలూయా, చర్చిల్లో హల్లెలూయా చెప్పమంటే చెప్పము, సినిమాల్లోని బయట ఏదో భక్తి చూపించేస్తాం. నిజమైన భక్తి ఏదనేదే చాలామందికి తెలియదు. తండ్రి భయం ఉంటే, తండ్రి భయం ఉంటే ఆయన మాటకు లోబడతారండి. దేవుని పట్ల నీకు భయం ఉంటే ఆ దేవుని మాటకు లోబడతారు. అందుచేత మీరేం చేయాలి తెలుసా? తండ్రి మాటకు లోబడాలి. దర్శనాలు లేని చోట, దేవోక్తి లేని చోట, భయభక్తులు లేని చోట జనులు ఒక కట్టడం ఉండదు, ఒక అదుపులో ఉండరు, ఇష్టాసారంలా తిరుగుతారు. అర్థమైందా? అందుకనే ఒక దర్శనం ఉండాలి, ఒక దేవోక్తి ఉండాలి. దేవునిది భయభక్తులు కలిగి ఉంటేనే సరైన మార్గంలో వెళ్తావు, సరైన మార్గంలో వెళ్తావు, సరైన మార్గంలో వెళ్ళాలి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? ఒక దర్శనం ఉందా? ఒక విజన్ ఉందా? ఒక విజన్ ఉందా నీకు? దేవోక్తి ఉందా నీకు? అంటే దేవుని యొక్క ఆ యొక్క మాట ప్రకారంగా జీవిస్తున్నావా? దేవుడి నడిపింపు ప్రకారం జీవిస్తున్నావా? నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నావు? ఒకసారి ఆలోచించి చూడు. దేవుని ఎందు భయభక్తులు లేకపోతే నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తావు. జీవించి కష్టాలు కొని తెచ్చుకుంటావు, బాధలు కొని తెచ్చుకుంటావు, పాప ఊబులో పడిపోతావు. నువ్వు పాప ఊబులో పడిపోకుండా ఉండాలంటే, నువ్వు చెడు మార్గంలో వెళ్ళకుండా ఉండాలంటే ఒక దర్శనం కలిగి ఉండాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఇక చూడండి, పాస్టర్ పాస్టర్తో పాటు విశ్వాసులందరూ సినిమాల్లోకి వెళ్ళి అక్కడ హల్లెలూయా చెప్తున్నారు. ఒకటి నేర్పించినోడు కన్నా బుద్ధి ఉండాలి, లేకపోతే భిన్నవారు కన్నా బుద్ధి ఉండాలి. అందరూ గుంపుగా సినిమాలకి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? భయం అని లేదండి, భయం లేదండి. దేవుడు అంటే భయం లేదండి, భక్తి లేదండి. దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఈ పని జరుగుతుందా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, పరిశుద్ధత కలిగి జీవించు, మాదిరిగా ఉండు. యేసు చూపిన మాదిరి చూపలేదు మా ఫాదరి అని ఒకడు అన్నాడంట. ఏంటి? యేసు చూపిన మాదిరి మా ఫాదర్ ఉన్నాడే మా పాస్టర్ చూపలేదు అన్నారంట. అందులో ఎవరో ఉంటారు కదా విశ్వాసులు, తెలివైన వాళ్ళు, కొద్ది భక్తి కలగని వాళ్ళు. ఎందుకంటే గుట్టు బయటకు వచ్చేసింది. ఎస్, భయభక్తులు కలిగి జీవించు, దర్శనము కలిగి జీవించు.
దేవుడు ఈ మాటల ద్వారా నీ మార్గము తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామని నమ్ముచున్నాను. ప్రార్థన. పరిశుద్ధగల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. సామెతలు 29:18 ప్రకారంగా దర్శనములు దేవోక్తి భయభక్తులు లేని చోట జనులు కట్టులేక తిరుగుతారని చూస్తున్నాం ప్రభువా. యేసయ్య, మేము ప్రభువా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ దర్శనముతో దేవోక్తితో భయభక్తులు కలిగి జీవించి ప్రభు అందరూ ఆరోగ్యంగా ఆశీర్వాదంగా నీకు మహిమగా బ్రతకాలి యేసయ్య. మా వలన నీ నామము నవ్వుల పాలు కాకూడదనాయన, మా వలన నీ నామం మహింపరచబడాలి, ఘనపరచబడాలి. అటు విధంగా ప్రతి ఒక్కరిని మార్చండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.